ఆపరేషన్ గరుడ అతడి ప్లానే. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇలానే ఉంటుంది. ఎవడో ఎవరో ఏదో మాట్లాడతారు, దాని వెనుక చంద్రబాబు స్కెచ్లు ఉంటాయి. ఆ తర్వాత సదరు వ్యక్తులు మాట్లాడే మాటలను చంద్రబాబు అందుకుంటూ ఉంటాడు. అంతిమంగా ఎక్కడో చంద్రబాబు ప్రయోజనాలకు ఈ వ్యక్తులు మ్యాచ్ అవుతూ ఉంటారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో వెన్నుపోట్లు కుతంత్రాలకు లోటు లేదు. అలాగే పైకి కనిపించని తన మనుషులను కూడా ఎక్కడికక్కడ ప్రయోగిస్తూ ఉంటాడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు జేబులో మనుషులు చంద్రబాబుతో సంబంధం లేనట్టుగానే నడుచుకుంటూ ఉంటారు. లోలన మాత్రం వీళ్ళు చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లలో శివాజీ ఒక అనామకుడు. నెలకు 10 లక్షల రూపాయలు పడేసి చంద్రబాబు వాడుకుంటున్న ఒక చిన్న చెంచా అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. శివాజీ చెబుతున్న ఆపరేషన్ గరుడ పెరుగు వడ అనేవి ఉత్తుత్తి కహానీలేనని, దీని కర్త కర్మ క్రియలు ఎక్కడో ఢిల్లీలో లేవు, ఇవన్నీ చంద్రబాబు రాజకీయ కోటరీనే నిర్వహిస్తోందని బహిర్గతమవుతున్న సత్యం. అందుకు రుజువు ఈ ప్లాన్ అమలవుతున్న తీరే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు మీద కుట్ర చేయడానికి ఆపరేషన్ గరుడను అమలు చేయడమంటే ఇది అలా ఉండేది కాదు. ఎందుకంటే ఈ ప్లాన్ లీక్ అయిందని పచ్చ పార్టీ వాళ్లే చెబుతున్నారు. అలా లీక్ అయిన ప్లాన్ ను ఎవరైనా అమలు చేస్తారా? మోదీ సర్కార్ అంత అమాయకత్వంతో ఉందా? అసలుకు ఏపీ మీద మోదీకి ఎలాంటి ఆశలు లేవు. ఇక్కడ ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి అధికారాన్ని మద్దతును సంపాదించుకోవాలనే ప్లాన్లు లేవు. అసలు ఏపీ మీద అమిత్ షా కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లుగా కనిపించడం లేదు. వాళ్ల లెక్కలన్నీ ఉత్తర భారతం మీద ఉన్నాయి, కానీ ఏపీ మీద ఏమీ లేవు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ గరుడ పెరుగువడ ఇదంతా ఉత్తుతిక హానినే అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే అందుతున్న మరో సమాచారం ఏంటంటే ఈ స్కెచ్ అంతా లోకేష్ సన్నిహితుడు అభిష్టది అని అంటున్నారు. ఇతడు చంద్రబాబుకు మాజీ ఓఎస్డి, ప్రస్తుతం ఢిల్లీలో కూర్చున్నాడు. అక్కడ నుంచి ఇతడు ఈ స్కెచ్ ను అమలు చేస్తున్నాడని మధ్యలో శివాజీ ఒక జోకర్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కర్త కర్మ క్రియ అభిష్ట అని అతడి ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందని టాక్.